Hey guys, welcome back to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి రథం శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ మీరు చూసినప్పటికల్లా ఇంకా శ్రావణ మాసం అవుతా ఉంటుంది కాబట్టి అందరికీ విష్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే పూజ కోసం నేను ఈ డెకోర్ ఎలా చేసుకున్నాను అండ్ అన్ని ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదే ఇవాల్టి వ్లాగ్లో చూపించబోతున్నాను. లాస్ట్ ఇయర్ నా వరలక్ష్మి రథం వ్లాగ్ ఇంకా ఎవరైతే చూడకుండా ఉన్నారో తప్పనిసరిగా ఆ వ్లాగ్ కూడా చూడండి. ఆ వ్లాగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో ఈ ఇయర్ వేరేగా ఏదైనా డెకరేట్ చేద్దామని చెప్పి హూలా హూప్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకొని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. మా హూలా హూప్ యాక్చువల్లీ కొద్దిగా బెండ్ అయిపోయింది. సో దాన్నే కొంచెం బెండ్ ఓపెన్ చేసి దానికి ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా దీన్ని చుట్టేసి హూలా హూప్కి డిజైన్ అనుకుంటున్నా. ఇది మీరు నా పొంగల్ బ్లాగ్ చూస్తుంటే నేను ఇది బ్యాక్డ్రాప్ కింద పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ చిన్న పేపర్ పోయిందనమాట దీనికి చిన్న రెడ్ కలర్ వేసేస్తాను నేను. బ్యాక్డ్రాప్ ఆల్రెడీ నేను హూలా హూప్ అనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ ఇది పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా జస్ట్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేయాలో ఏంటో తెలీదు. సో లక్ష్మీదేవికి ఎలిఫెంట్స్ ఏనుగులు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి దీంతో కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఇవైతే ఐటమ్స్ అన్నీ అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ టేబుల్ కూడా ఉంది. అండ్ ఇవి వచ్చేసి నా జ్యువెలరీస్ అన్నమాట. ఇది గోల్డ్ది చిన్న నెక్లెస్. ఇది నా మ్యారేజ్ టైంలో అత్తయ్య వాళ్ళు నాకు ఇది ఇచ్చారు. చిన్న నెక్లెస్ ఉంటుంది షార్ట్ నెక్లెస్ లక్ష్మీదేవి ఉంటుంది దీని మీద. అండ్ ఇది వచ్చేసి నవరత్నాలది సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. ఇప్పుడు సిల్వర్ మీద గోల్డ్ వస్తున్నాయి కదా సో అది ఇది. అండ్ ఇది కూడా అంతే సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ మీద గోల్డ్. అండ్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ అన్నమాట. సో ఇవైతే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఏది సూట్ అవుతుందో అది అమ్మవారికి వేద్దామని చెప్పి జ్యువెలరీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంక నేను డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాను. చాలామంది నా గోల్డ్ కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి యుఎస్ వస్తున్నప్పుడు నా గోల్డ్ కలెక్షన్ అంతా ఐటమ్స్ అన్నీ కూడా నేను లాకర్లో పెట్టుకొని చిన్న చిన్న ఇలాంటి చిన్న నక్లీస్లు ఇంకా చిన్న చిన్న సెట్స్ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ అంత సెక్యూర్ ఉండదని నాకు అనిపిస్తుంది అందుకే తెచ్చుకోను అనమాట. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా ఈ మధ్యలో ఇండియా వెళ్ళినట్లయితే తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో నేను ఒక ముగ్గు తయారు చేసుకున్నాను కదా అది పెట్టుకుంటా అని చెప్పాను. యాక్చువల్లీ ఏమైందంటే అది నేను చిరిగింది దానికి రెడ్ కలర్ ఏదైనా వేయాలి అని చెప్పాను కదా అది అస్సలు మింగిలవ్వట్లేదు ఆ షీట్లో. కాబట్టి నేను ఇంకా నా దుపటాస్తోనే ట్రై చేద్దామని రెండు మూడు దుపటాస్ పెట్టి చూసుకున్నాను. ఆఖరికి నాకు ఈ రెడ్ దుపటానే సూట్ అయింది అనిపించింది. సో ఆ రెడ్ దుపటా పెట్టుకొని నేను డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఇలా పుష్పింతో సెక్యూర్ చేసుకున్నాను అనమాట. సెక్యూర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు చూసారు కదా దీన్ని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ రింగ్ అంతా కూడా మిగతా స్ట్రింగ్స్ తీసుకొని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకుంటాను ఇలా. ఈ ఎడ్జ్లో కూడా ఇక్కడ ఎలా పుష్పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాను ఇక్కడ కూడా అలాగే సెక్యూర్ చేసేసుకొని కొత్త స్ట్రింగ్ తీసుకొని మొత్తం అంతా చుట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే ఆ పని చేసేస్తాను. కదా నేను మొత్తం ఆ రింగ్ అంతా కూడా నేను ట్విస్ట్ చేసేసుకున్నాను స్ట్రింగ్స్ని. సో ఇలా కనిపిస్తుంది.
నా ప్లాన్ ఏంటంటే ఇది ఇక్కడ ఇలా పెట్టడానికి అన్నమాట దేవి వెంపట్ల సో ఇలా కనిపిస్తుంది చూడడానికి నేను ఏమనుకుంటున్నానంటే ఇవి ఇలా సెంటర్ లో హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే అలా పైనైనా పెడదాం అనుకుంటున్నాను సో ఇంకా పెట్టి చూడాలి ఎలా ఉంటుందో ఏంటా అన్నది ఈ రింగ్ కే ఇప్పుడు ఏదో చేయాలన్నమాట ఎందుకంటే అది స్టేబుల్ గా ఉండట్లేదు सो इक्कड़ नेनु पुष्पिन पेट्टुकुन्नानु सेंटर लो सो नेनु कुर्कोस कट्टुकुन्नानु कदा आ कट्टुकुन्न कुर्कोस नी पुष्पिन की जस्ट ट्विस्ट चेसि ओक नॉट वेस्तानु सो अदि स्टेबल गा उंटुंदि अन्नमाट रिंग मूव अवकुंडा लेदंटे रिंग कोंचेम मूव अवुतुंदि अंड नेक्स्ट कोंचेम इला इला अनिस्ते अदि कनिपिंचदु किंद नुंचि चूसिनप्पुडु सो पैन अला उ रिंग रेडी अभी एलिफेंट्स कदा एलिफेंट्स इकडोटी इकड़ टू पुष्पिंस पेड़ना कॉर्नर इंका तन ऑपोजिट कॉर्नर ఈ టూ ఎలిఫెంట్స్ అక్కడ హ్యాంగ్ చేస్తాను వన్స్ ఫేస్ అంతా పెట్టుకొని రెడీ అయిన తర్వాత ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా గ్యాప్ ఉంటే అప్పుడు నా దగ్గర ఇంకెలాగా ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను చూసుకొని ఫేస్ రెడీ అయిన తర్వాత వీలైతే పెట్టుకుంటాను ఈ రిమైనింగ్ ఎలిఫెంట్స్ కూడా నా దగ్గర ఇంకా ఈ ఒక రెండు ఉన్నాయి ఈ సైడ్స్ లో హ్యాంగ్ చేస్తున్నాను ఇలా సైడ్స్ లో హ్యాంగ్ చేసుకున్నాను కదా దాని తర్వాత ఇక్కడ కొన్ని ఎలిఫెంట్స్ పెట్టుకుంటున్నాను నేను ఈ గ్లాస్ పెట్టుకున్నాను ఇక్కడ ఫేస్ పెట్టడానికి కదలకుండా ఉంటుందని సో ఈ గ్లాస్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది నాకు ఈ ఫేస్ కి అమ్మవారి ఫేస్ ఇది వేస్తుంటే ఏమైందంటే ఆ గోల్డ్ లో గోల్డ్ కలిసిపోతుంది ఈ గోల్డ్ ది ఈ బోర్డర్ గోల్డ్ ఇంకా నెక్ దగ్గర గోల్డ్ సో గోల్డ్ లో గోల్డ్ తెలియటం లేదన్నమాట సో అందుకే ఇది పెట్టడం లేదు నేను ఈ గ్రీన్ ది ట్రై చేస్తాను అప్పుడు ఐ థింక్ ఇది కొంచెం కనిపిస్తుంది అది వేస్తాను తర్వాత ఇలా పెడదాం డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే వీటికి వెనకట్ల సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని సెక్యూర్ చేసుకుంటాను సో ఆల్రెడీ పడిపోతుంది ఇప్పుడైతే ఆ పని చేస్తాను నాకు ఇలా డెకరేషన్స్ చేయాలన్నా లేదంటే ఇలా దేవుణ్ణి అలంకరించాలన్నా లేదా పువ్వులతో అంతా డెకరేట్ చేసుకోవాలన్నా లేదా ఎవరినైనా రెడీ చేయాలన్నా నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట చాలా ఇష్టం కూడా మా ఇంట్లో అయితే నేనే రెడీ అవ్వాలి కుశాల్ నేను అలా రెడీ చేయలేను కాబట్టి దేవుణ్ణే ఎక్కువ రెడీ చేస్తూ ఉంటాను నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా నా దేవుడి దగ్గర అంతా నీట్గా పువ్వులతో బాగా డెకరేట్ చేసుకొని ఈ రోజు పూజ చేసుకుంటూ ఉంటాను అన్నమాట పువ్వులు ఉంటే చేసుకుంటాను లేకపోతే లేదు ఇట్ మే బీ ఎనీ ఒకేషన్ ఒకేషన్ తగ్గట్టు డెకరేషన్ చేయాలన్నా రెడీ అవ్వాలన్నా నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ లో నాకు ఒక రెడ్ దుపట్టా ఉంది సో దాన్నే అలాగా పెట్టేసుకున్నాను పుష్పిన్స్ తో అండ్ ఇంకో రెడ్ దుపట్టా ఉంటే అది నేను టేబుల్ మీద వేసుకున్నాను ఇలా ఒక రెడ్ దుపట్టాతోనే డెకరేట్ చేసేసుకున్నాను
లాస్ట్ ఇయర్ గ్రీన్ దుపట్టాతో చేశాను, ఈ ఇయర్ రెడ్ దుపట్టా అన్నమాట. లాస్ట్ ఇయర్ నా బ్లాగ్ చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా నా బ్లాగ్ చూడండి, అందులో కూడా నేను కొన్ని డెకరేటింగ్ ఐడియాస్ షేర్ చేసుకున్నాను. సో ఆ బ్లాగ్ కూడా కంపల్సరీగా చూడండి. సో టాప్లో ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని అలా హ్యాంగ్ చేసుకున్నాను. కార్నర్స్కి అంటే సైడ్స్కి బంతిపూల స్ట్రింగ్ ఒకటి, ఇటొకటి అటొకటి హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ త్రీ ఎలిఫెంట్స్ అన్నమాట, ఇలా టాప్లో ఒక త్రీ ఎలిఫెంట్స్ ఫిట్ అయ్యాయి, సో అవి అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ మా హూలా హూప్ షేప్లో లేదు, సో అనివెన్ షేప్లో ఉంది. దాన్ని అలా నేను కొంచెం స్ట్రెచ్ చేసి ఏదో చేసి అలా సెట్ చేశాను అనమాట, రౌండ్ కొంచెం సర్కిల్లో లేదు. అండ్ ఇక్కడ నేను లక్ష్మీదేవిని పెట్టుకున్న తర్వాత నాకు ఇంకో ఎలిఫెంట్ అక్కడ ఫిట్ అవుతుందని నాకు అనిపించలేదు, కాకపోతే నేను ఇంకొకటి పెట్టుకోలేదు. టూ ఎలిఫెంట్స్ ఇలా లక్ష్మీదేవిని ఫేస్ చేస్తున్నట్టు హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ లక్ష్మీదేవిని ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. సో ఇయర్ రింగ్స్ ఏదైతే సెంటర్లో నా సిల్వర్ జ్యువెలరీ సెట్ ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట, అవే వేసేసాను. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే నేను జుమ్కాస్ వేసాను, అంటే బుట్టలు వేసాను దేవికి. ఈ ఇయర్ కంప్లీట్గా స్టోన్స్తో అలంకరించుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసి నా సిల్వర్ జ్యువెలరీ సెట్. నెక్స్ట్ ఇది నవరత్నాలు, అగైన్ సిల్వర్ జ్యువెలరీ సెట్ అన్నమాట అది. సో సెంటర్లో దాన్ని ఇలా పెట్టుకున్నాను అన్నమాట, వడ్డానంలాగా, అది కూడా స్టోనే వచ్చింది. ఈ చిన్న మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇది నేను ఎలా చేయించుకున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మా సైడ్ పెళ్ళికి ఏం చేస్తారంటే మంగళసూత్రాలు కట్టిన తర్వాత నల్లపూసలు కూడా కట్టిస్తారనమాట అబ్బాయి చేత అమ్మాయికి. సో నాకు అలాగా చందు బ్లాక్ బీడ్స్ అంటే నల్ల పూసలు, ఆ మధ్యలో గొట్ట ఉంది చూసారా, సేమ్ అలాంటిదే, కొంచెం పెద్ద సైజు లావుగా ఉంటుంది. మేము దాన్ని గొట్ట అంటాం, మరి మిగతా వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, చాలామంది గొట్టమనే అంటూ ఉంటారు. సో అది ఏదైతే ఉందో అది కొంచెం లావుగా పెద్దగా ఉంటుంది, అది నల్లపూసలు మధ్యలో వేయించి అది కూడా కట్టిస్తారు మంగళసూత్రాల తర్వాత. సో నేనేమనుకున్నాను, ఆ మంగళసూత్రాలతో కట్టించింది కదా దాన్ని ఎందుకు అలా వదిలేయడం అని చెప్పి అదే బ్లాక్ బీట్స్ని ఆ గొట్టం ఏదైతే ఉందో ఆ గొట్టని ఇచ్చేసి ఇంకా కొంచెం అమౌంట్ పడింది. ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఇలా చేయించుకున్నాను అనమాట, చిన్న చిన్న మంగళసూత్రాలాగా రెండు చేయించుకొని దానికి మధ్యలో చిన్న గొట్టంలా పెట్టించుకున్నాను. పెట్టించుకొని చందు నాకు ఏదైతే నల్ల పూసలతో కట్టారో అదే పూసలు ఉంచుకున్నాను, పూసలు అస్సలు నేను మార్పించుకోలేదు. ఆ పూసలకే ఆ గొట్టని బంగారం షాప్ అతనికి ఇచ్చి ఇలా చేయించుకున్నాను అనమాట. ఆ పక్కన ముత్యాలు ఏవైతే కనిపిస్తున్నాయో అదేంటంటే మనకి భద్రాచలంలో సీతారాముడికి కళ్యాణం అవుతుంది కదా, ఆ తలంబ్రాలు ముత్యాలతో వేసుకుంటారు కదా, నాకెవరో ఆ ముత్యాలు తెచ్చిచ్చారనమాట. సో అవి ఎందుకు నేను వేస్ట్ చేయడం అని చెప్పి ఈ చిన్న నల్లపూసల సెట్లోనే వాటిని అటు ఇటు అడ్జస్ట్ చేయించేసుకొని వేయించేసుకున్నాను. సో ఇది నాకు ఒక బ్లాక్ బీట్ సెట్గా ఉండిపోయింది, ఒక మంచి గుర్తుగా ఉండిపోయింది అనమాట. ముత్యాలు కూడా బాగా సెట్ అయ్యాయి దీనికి. నేను దీన్ని డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ వేసుకున్నప్పుడు బ్లాక్ బీట్స్గా వేసుకుంటూ ఉంటాను దీన్ని, చాలా బాగా సూట్ అవుతుంది యాక్చువల్లీ. సో అది స్టోరీ అనమాట, అలా దీన్ని చేయించుకున్నాను నేను. ఇది వచ్చేసి నేను విజయనగరంలో చేయించుకున్నాను, లక్ష్మణ్ గారని ఉన్నారు మాకు చేసేవాళ్ళు మా ఫ్యామిలీకి, చిన్నత్తే మా చిన్నత్త గారు ఎక్కువ చేయించుకుంటూ ఉంటారనమాట. సో నేను అతని దగ్గరే ఇచ్చేసి నేను చేయించుకున్నాను. సో అది నేను అమ్మవారికి వేశాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పెళ్లి టైంలో చందు నాకు వేసింది అది. సో నేను అది అమ్మవారికి వేసుకున్నాను. అండ్ ఆల్రెడీ సెట్స్ చూపించాను కదా, ఈ సెట్ పేర్ ఇయర్ రింగ్సే అక్కడ వేశాను. అండ్ బ్యాంగిల్స్, లాస్ట్ ఇయర్ బ్లాగ్ మీరు చూసినట్లయితే బ్యాంగిల్స్ చాలా పెద్దవైపోయాయి, చిన్నపిల్లల బ్యాంగిల్స్ తెచ్చి అమ్మవారికి వేసుకోవాలని చెప్పాను కదా నేను. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇప్పటివరకు ఇండియానే వెళ్ళలేదు అండ్ చిన్నపిల్లల బ్యాంగిల్స్ నేను తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం మా మమ్మీ వాళ్ళు పార్సల్ వేసినప్పుడు మాత్రం నేను కంపల్సరీగా బ్యాంగిల్స్ తెప్పించుకోవాలి చిన్నవి అమ్మవారికి. ఇలా రెడ్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ని పేర్ చేశాను అనమాట. సైడ్స్లో ఇవి పెట్టుకున్నాను విత్ లైట్స్. అలా మొత్తంగా డెకరేట్ చేసుకున్నాను, ఇంకా పూజ చేసుకోవడమే ఆలస్యం అనమాట.
నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను అండ్ కుషాల్ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుషాల్కి స్నాక్ బాక్స్ ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాతే అప్పుడు నేను దేవికి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కుషాల్ స్కూల్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి అప్పుడు ప్రసాదాలు కుక్ చేయడం స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్లీ అందరూ కుక్ చేసుకున్న ప్రసాదాలు నేను కుక్ చేసుకున్నాను, పులిహోర కామన్ కదా. సో అది నేను ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అదే ఉంటుంది కాబట్టి అందులో స్పెషల్ ఏం లేదు. అందుకే టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తున్నాను. సో చందు నాకు నిన్న ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దేవుడి కోసం ఈ ఫ్లవర్స్ తెచ్చారనమాట అండ్ నాకు తెచ్చి ఈ ఫ్లవర్స్ ఇచ్చారు. సో చాలా బాగున్నాయి కదా, కలర్ అయితే నాకు చాలా నచ్చింది ఈ ఫ్లవర్స్. నేను అవి నా ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకున్నాను అండ్ దేవుడి కోసం ఫ్లవర్స్ నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్లవర్ బొకేలో ఏమైందంటే చాలా మొగ్గల్లా ఉండిపోయాయి. సో ఇలా చిన్న చిన్న బడ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అన్నీ నేను ఏం చేశానంటే నా దగ్గర ఇలాంటి బౌల్ ఒకటి ఉంది, అందులో వాటర్ వేసి వేశాను. చాలా ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి నేను వేయగానే, ఇలా ఉండేవన్నీ వాటర్లో వేయగానే ఇలా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవి నేను తర్వాత పూజ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అని చెప్పి వాటర్లో ఉంచాను కొన్ని ఫ్లవర్స్. అండ్ ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే ఇప్పుడు దేవికి పెట్టేస్తాను. ఈ టులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయి కదా. పర్పుల్ కలర్ అన్నమాట, లోపల వైట్ కలర్ కూడా వచ్చింది. టులిప్స్ వచ్చేసి మా ఫ్రెండ్ వసుంధర గారు ఇచ్చారు నాకు దేవుడికి పెట్టుకోమని. సో వసుంధర గారు థ్యాంక్ యూ సో మచ్. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, ఇంకా బ్లూమ్ అయ్యాయన్నమాట బాగా. ఓ వసుంధర గారు నాకు ఇచ్చినప్పుడు టులిప్స్ ఇలా ఉండేవన్నమాట. సో చాలాసేపు అయింది, నిన్న నైట్ ఇచ్చారు నాకు. సో మార్నింగ్ అయ్యేసరికి అవి కంప్లీట్ బ్లూమ్ అయ్యాయన్నమాట, చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇప్పుడు ఇది నేను సో దేవి పక్కన పెట్టుకుంటానన్నమాట ఇది ఇలా తీసుకువెళ్ళి. సో నాకైతే చాలా నచ్చే కలర్ అది, టులిప్స్ చాలా బాగున్నాయన్నమాట. నేను చేసుకున్న ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. పులిహోర చేసుకున్నాను, అలానే పులగం, పులగం మీద బెల్లం అన్నమాట అది. అండ్ ఇది బెల్లం పరమాన్నం, ఇది 7 కప్స్ స్వీట్. 7 కప్స్ స్వీట్ ఎలా తయారు చేయాలనేది నేను చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను 7 కప్స్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూపించాను బ్లాగ్లో. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎలా చేయాలా అన్నది, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవి వచ్చేసి పూర్ణం బూర్లు అనమాట. బూర్లు వేసుకోవడానికి నాకు అసలు టైం దొరకలేదన్నమాట. కుషాల్ని స్కూల్కి పంపించి నేను వచ్చి అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి సగం టైం అయిపోయింది. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే పూర్ణం తీసుకొని అలా లడ్డూలా చుట్టేసి పెట్టేసుకున్నాను దేవుడికి. నా బెల్లం అస్సలు కలర్ రాలేదు అందుకే పూర్ణం ఇంకా వైట్ వైట్గా కనిపిస్తుంది. ఈవెన్ నా పరమన్నం మీరు చూసినట్లయితే అది కొంచెం వైట్గానే ఉంది. నేను చాలా బెల్లం వేస్ట్ చేశాను, అయినా కూడా బెల్లం కలర్ లేదనుకుంటా, వైట్ బెల్లం అనుకుంటాను అది. సో చూడ్డానికి అలా ఉంది నా పూర్ణం. సో బూర్లు, 7 కప్స్ స్వీట్, పులిహోర, పులగం, ఇంకా పరమన్నం చేసుకున్నాను. అలానే తాంబూలం కూడా పెట్టేసుకున్నాను దేవికి. ఇంకా ఇవన్నీ పెట్టుకొని సో ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేయాలి. అండ్ లాస్ట్ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను నేను. అదేంటంటే మా అత్తగారు వాళ్ళకి వరలక్ష్మి వ్రతం కానీ లేదా వరలక్ష్మి నోము కానీ ఏం లేదన్నమాట. శ్రావణ మాసం నోము అలాంటివి లేవు. మాది కేదారేశ్వరి నోము, అంటే పౌర్ణమి నోము చేసుకుంటాం మేము కాబట్టి అత్తయ్య వాళ్ళు జనరలీ పూజ చేస్తారు. సో నేను కూడా అత్తయ్య వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలి కాబట్టి జనరలీ పూజ చేస్తాను నేను. కలశం అది పెట్టుకొని అలాంటివి ఏం చేయమన్నమాట. జనరలీ పూజ అలా చేస్తాము, అలా చేసి ఎక్స్ట్రా ప్రసాదాలు లక్ష్మీదేవికి కుక్ చేసుకొని పెట్టుకుంటాము. సో నా ఇంట్రెస్ట్తో నేను అత్తయ్యని అడిగితే ఇలా బొమ్మ తెచ్చి పెట్టుకుంటాను అత్తయ్య అని అడిగితే అత్తయ్య పెట్టుకోమన్నారు. సో నా ఇంట్రెస్ట్ వల్ల నేను అది తెచ్చుకొని డెకరేషన్ అది చేసి పెట్టుకుంటాను.
అలా ఫ్లవర్స్ అన్ని పెట్టి డెకరేట్ చేసుకుని నెక్స్ట్ నేను పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను చూపిస్తున్నాను మరొకసారి చూడండి. ఫ్లవర్స్ ఇలా సైడ్ బొకే పెట్టుకుంటాను కదా, అది పెట్టుకున్నాను. కింద నీట్గా ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసేసుకున్నాను. అలానే బంగారం పువ్వులు ఉంటాయి కదా, దేవుడికి మనం పూజ చేస్తాం వెండి పువ్వులు బంగారం పువ్వులు. సో ఆ బంగారం పువ్వులతో నేను మొత్తం అంతా ఎక్స్ట్రాగా డెకరేట్ చేసుకున్నాను, అక్కడ దేవుడికి ఇక్కడ దేవుడికి కూడా చేసుకుని పూజ అలా కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్కి ఏం చేసామంటే అందరం కలిపి గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. సో ఇక్కడ అర్ణిమ గారింటికి వచ్చేసాం మేము. అర్ణిమ గారు వేడివేడిగా గార్లు వేస్తున్నారు. అర్ణిమ గారు శ్రవంతి ఇద్దరు గార్లు బ్యాటర్ చేశారనమాట. సో ఇద్దరు బ్యాటర్స్తో గార్లు వేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అర్ణిమ గారు వెజ్ కేక్ ప్రిపేర్ చేశారు. శ్యామ్ గారు బర్త్డే కూడా, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ బర్త్డే కూడా ఆ రోజు. సో అర్ణిమ గారే బయట నుంచి కేక్ తెస్తే ఎగ్ ఉంటుంది కదా ఫ్రైడే అని చెప్పి ప్రిపేర్ చేశారు. నేను ఏదో పైన చాక్లెట్ ఇలా వేసేసి నేను చిన్నగా డెకరేట్ చేసేసాను. ఇక్కడ అందరం చేసుకున్న ప్రసాదాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకుని తినేస్తున్నాం అనమాట. నేను చేసిన పులిహోర, పరవన్నం, 7 కప్ స్వీట్. అర్ణిమ గారు 2 పచ్చళ్ళు చేశారు గారికి, అండ్ కొమ్ము జనగలు, పరవన్నం. శ్రవంతి గారు ఇంటికి వెళ్ళారు బాక్స్లో పెట్టి అన్నీ తీసుకొద్దామని. యాక్చువల్లీ ఈ ప్లేట్స్లో ప్రసాదం మాకు ఇద్దామని చెప్పి తీసుకొచ్చేసారు ప్లేట్స్లో పెట్టి. కానీ ఇక్కడే గెట్ టుగెదర్ అయిపోదాంలేండి, ఇంకెందుకు తీసుకొచ్చేయండి అంటే ఇంటికి వెళ్ళారు శ్రవంతి గారు ఆవిడ చేసిన ప్రసాదాలన్నీ బౌల్లో పెట్టి తీసుకురావడానికి. ఈ లోపల గార్లు వేసేస్తే వేడివేడిగా తింటారు కదా అని గార్లు వేసిస్తుంటే వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు. కిడ్స్ ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి డిన్నర్ పెట్టేశాము. పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూర్చొని ఇక్కడ ఆడుకుంటున్నారు. స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, సో చాలా తక్కువ టైం ఉంటుందన్నమాట ఆడుకోవడానికి వీళ్ళకి. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చొని బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళకి స్లీపింగ్ టైమ్, అయినా కూడా కూర్చొని ఆడేసుకుంటున్నారు. ఇక్కడ శ్రవంతి వచ్చేసారు బాక్సెస్లో అన్నీ పెట్టుకొని ఆవిడ ప్రిపేర్ చేసిన ప్రసాదాలు. అండ్ నన్ను టేస్ట్ చేయమన్నారనమాట, కొమ్ము జనగలు ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చూడండి, ప్రసాదం ఎప్పుడో చేసింది కదా అని. సో అదే నేను ఇక్కడ టేస్ట్ చేసి కూడా చూసేస్తున్నాను. అన్నీ అరేంజ్ చేస్తున్నాము అందరం కూర్చొని తినడానికి. సో వసుంధర గారు, శ్యామ్ గారి గురించి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వేరే పూజకి వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళు వస్తే కేక్ కట్ చేయించి ఇంకా అందరం కూర్చొని డిన్నర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము. అండ్ తర్వాత వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత అయితే కేక్ కటింగ్ టైం ఇక్కడ. సో చూస్తున్నారు కదా అర్ణిమ గారు అయితే క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట, బర్త్డేనా అని చెప్పి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామేంటో చూడండి. ఇలా ఎవరి బర్త్డే అయినా కూడా మా అందరిలో, ఈవెన్ అది కిడ్స్ బర్త్డే కూడా అవ్వచ్చు, ఇలానే వీళ్ళు పాడుతుంటారు తెలుసా హ్యాపీ బర్త్డే సాంగ్. అది సాగదీసి పెద్ద పెద్ద వాయిస్లతో దాన్ని బాగా సాగదీసేసి ఫన్నీగా చేసేస్తారు హ్యాపీ బర్త్డే సాంగ్ని. సో ఇంకా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అలా బర్త్డే సాంగ్ అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు అయింది బర్త్డే సాంగ్ని అంతా ఎడిట్ చేశాను. తర్వాత ఇంకా ఒక్కొక్కరు వచ్చి కేక్ పెట్టి ఇంకా కేక్ రాసేసుకొని చాలాసేపు అన్నీ చాలా జరిగాయి. నేను అవన్నీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా నేను చందు తినిపించడానికి వెళ్తున్నప్పుడే విజయ్ బ్రో కెమెరా తీసుకొని తెగ ఊపేశారు తెలుసా. ఫన్ చేస్తున్నారనమాట కెమెరాతో వాళ్ళు వీడియో తీయమంటే, తిప్పి 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 దాన్ని ఇలా చేసేసారు వీడియోని. బాగా షేక్ అవుతుంది మా వీడియో అందుకే. ఇప్పుడు చూపిస్తాను చూడండి విజయ్ బ్రోని, ఎవరైతే నా కెమెరాని ఇలా ఇలా తిప్పేశారో. అండ్ ఆయనకి చెప్పాను నేను యూట్యూబ్లో కామెంట్లో కూడా పెట్టమంటాను మీ గురించి, ఆగండి అని ఏడిపిస్తున్నాం మేము. విజయ్ గారు ఎవరికైనా ఆయన వాయిస్ నచ్చినట్లయితే నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇన్స్టా ఐడి కూడా షేర్ చేస్తాను. చెప్పండి
ఉత్తమ గాయకుడు నేనే. తర్వాత మీరు వాయిస్ విని మీరే చెప్పండి ఉత్తముడో కాదో అని. అన్ని చెప్పకండి ఓకే, జస్ట్ ఇది ఓకే. మీరేం ఓట్ వేయకండి, నేను కూడా ఓట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారా మూన్ ఎంత బాగుందో. సో అలా మూన్ చూసుకొని కాసేపు నించొని బయట మాట్లాడుకున్నాం. తర్వాత నేను ఇంటికి కూడా వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఈవినింగ్ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలాలు కూడా తీసుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను. సో చూసారు కదా, అది వాల్టీ బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం పూజ ఎలా చేసుకున్నారు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే పిక్చర్స్ అన్ని వచ్చేసి నాతో ఇన్స్టాగ్రామ్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి విన్ను కుశాల్ అని ఉంటుంది. సో నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. అంటిల్ దెన్ బై.